Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths Class. Today's video is Reasoning Tricks. Classification is topic we will discuss. The name is Odd Man Out. In competitive exams, this classification is 4 different types of questions. Avendante number related and words related, alphabet related and figure related. This classification lo manaki 4 types untayi anamata. First one is number classification, and second one is word classification, third one is alphabet classification, and fourth one is figure classification. Ila 4 different types nunchi questions adugutu untaru anamata. Ee roju video lo manam number related classification questions ni ante odd man out questions ni ela answer cheyalo discuss cheddam. Asala classification ante enti? For example, number related classification manam ela adugutaru ante 4 or 5 numbers ivadam jarugutundi. Vaatilo manam 4 numbers ichinatlayite andulo 3 numbers oke type ante oke characteristics ni kaligi undatam, okati maatrame different ga undatam. Ade word classification vishayam koste 4 or 5 words ivadam jarugutundi, vaatilo different kunna word ni manam identify cheyalasi untund anamata. Atlage alphabets lo konni alphabets ni ichi lekapothe group of alphabets ni ichi vaatilo different option ni identify cheyamani adugutu untaru. Atlage figure related lo manaki 4 or 5 figures ichi vaatilo different ga unna danni identify cheyamantaru anamata. Okay, ee roju manam number related classification or odd man out sambandhina questions ni ela answer cheyali anedi ante takku time lone manam tricks nu upayoginchi ela answer cheyali ane vishayanni discuss cheyadam. Okay, number related odd man out. Okay, manaki ee number related odd man out or classification sambandhina questions ni answer cheyadaniki కొంచెం ట్రిక్స్ అంటే ఈ మెథడ్లో ఫాలో అయినట్లయితే అంటే ఈ స్టెప్స్లో ఫాలో అయినట్లయితే మనం తక్కువ సమయంలో ఆన్సర్ రాబట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే అన్ని కేసెస్లోని 100% ఇదే సీక్వెన్స్ ఫాలో అవ్వాలనే రూల్ లేదు. కొన్ని కొన్ని డిఫరెంట్ వేస్లో కూడా అడగచ్చు, కానీ మ్యాక్సిమం 70-80% ఈ వేలో మనం చెక్ చేసినట్లయితే అంటే ఇచ్చిన నెంబర్స్లో ఉన్న రిలేషన్స్ని మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఆర్డర్లో చెక్ చేసినట్లయితే కొంచెం తక్కువ సమయంలోనే ఆన్సర్ రాబట్టడానికి అవకాశం ఉందన్నమాట. అదేంటంటే ఫస్ట్ వన్ ప్రైమ్ నెంబర్స్. అంటే ఒకవేళ 4 నెంబర్స్ ఇచ్చినప్పుడు వాటిలో 3 ప్రైమ్ నెంబర్స్ ఇచ్చి ఒకదాని కాంపోజిట్ నెంబర్ అడగచ్చు, లేకపోతే మనకి మిగిలిన 3 నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ ఇచ్చి 1 ప్రైమ్ నెంబర్ ఇచ్చి వీటిలో ఆడ్ మ్యాన్ అవుట్ అని అడగచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వీటిలో ఆడ్ వన్ అవుట్ ఏది అనేది మనల్ని అడిగినప్పుడు అంటే వీటిని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ 7 ప్రైమ్ నెంబర్ అవుతుంది, 41 ప్రైమ్ నెంబర్ అవుతుంది, 23 కూడా ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఇక్కడ మనకి 56 మాత్రమే ప్రైమ్ నెంబర్ కాదు, కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. అంటే వీటిని మనం ఏబిసిడిలో ఇవ్వడం జరుగుతుంది. ఏ 7, బి 41, సి 56 అండ్ డి 23. కొన్ని కొన్ని సమయాల్లో మనకి 5 ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇలా లేకపోతే మనకి 3 కాంపోజిట్ నెంబర్స్ ఇచ్చి 1 ప్రైమ్ నెంబర్ ఇచ్చి అప్పుడు ఆడ్ మ్యాన్ అవుట్ అని కూడా అడగొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మనకి 4 నెంబర్స్ ఇచ్చి వీటిలో ఆడ్ వన్ ఏది అని అడిగినప్పుడు మనం ఇక్కడ ఈ దీన్ని బేస్ చేసుకుని అంటే ప్రైమ్ నెంబర్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని దీనికి ఆన్సర్ చెప్పవచ్చు అనమాట. ఒకసారి మనం ఇచ్చిన 4 నెంబర్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో మనకి 24 కాంపోజిట్ నెంబర్, 39 కాంపోజిట్ నెంబర్, అలాగే 52 కూడా కాంపోజిట్ నెంబర్. ఇందులో మనకి 29 మాత్రమే మనకి ప్రైమ్ నెంబర్ అవుతుంది, కాబట్టి
దీన్ని ఆడ్ వన్ గా గుర్తించొచ్చు అన్నమాట. ఈ విధంగా మనం ప్రైమ్ నంబర్స్ ని బేస్ చేసుకుని ఇచ్చిన 4 ఆర్ 5 నంబర్స్ లో కరెక్ట్ వన్ గెస్ చేయడానికి అవకాశం ఉంది. అంటే ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఇచ్చిన నంబర్స్ లో ఇచ్చిన గ్రూప్ ఆఫ్ నంబర్స్ లో ప్రైమ్ నంబర్ రిలేటెడ్ ఏమైనా ఉన్నాయా అని అబ్జర్వ్ చేసినట్లయితే మనం కొంచెం తక్కువ సమయం తీసుకోవచ్చు అన్నమాట. ఇంకా నెక్స్ట్ సెకండ్ కేస్ క్యూబ్స్ అండ్ స్క్వేర్స్. మనకి క్యూబ్స్ అండ్ స్క్వేర్స్ వీటికి సంబంధించిన నంబర్స్ ఏమైనా ఉన్నాయేమో ఇచ్చిన నంబర్స్ లో మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది అన్నమాట. మనం ఇట్లాంటి క్వశ్చన్స్ కి అంటే క్యూబ్ రిలేటెడ్ ఆర్ స్క్వేర్ రిలేటెడ్ మనం నంబర్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయాలి అంటే ఖచ్చితంగా క్యూబ్స్ గురించి, క్యూబ్ నంబర్స్ గురించి, స్క్వేర్ నంబర్స్ గురించి తెలిసి ఉండాలన్నమాట. మనం స్క్వేర్ నంబర్స్ అంటే ఏంటి, ఒకే నెంబర్ని 2 times మల్టిప్లై చేస్తే వచ్చే వాటిని మనం స్క్వేర్ నెంబర్స్ అంటారు. వీలైన ఎక్కువ స్క్వేర్ నెంబర్స్, క్యూబ్ నెంబర్స్ నేర్చుకుని మనం ఇట్లాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, 1 into 1 అంటే అంటే 1 square దాన్ని మనం 1 into 1 అంటే అంటే 1 అవుతుంది, ఇది స్క్వేర్ నెంబర్. అట్లాగే 2 2s are 4, 3 3s are 9, 4 4s are 16, 5 5s are 25, వీటిని మనం స్క్వేర్ నెంబర్స్ అంటాం. అట్లాగే క్యూబ్ నెంబర్స్ అంటే ఒకే నెంబర్ని 3 times వేసుకుని మల్టిప్లై చేస్తే వచ్చేవి క్యూబ్ నెంబర్స్ అవుతాయి. 1 into 1 into 1 అగైన్ 1 వస్తుంది కదా, ఇదొక క్యూబ్ నెంబర్. అలాగే 2 2s are 4, 4 2s are 8, ఇదొక క్యూబ్ నెంబర్. అలాగే 3 3s are 9, 9 3s are 27. అట్లాగే 64 125 216, ఇవి మనకి క్యూబ్ నెంబర్స్ అనమాట. కాబట్టి వీలైనన్ని ఎక్కువ స్క్వేర్ నెంబర్స్ని, క్యూబ్ నెంబర్స్ని మెమరైజ్ చేయడానికి ప్రయత్నించాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇలా అడిగారు మనకి, వీటిలో ఆడ్ వన్ ఏది అని అడిగారు అనుకోండి. మనం వీటిని చూడగానే అంటే ఒకవేళ మనకి స్క్వేర్ నెంబర్స్ గురించి, క్యూబ్ నెంబర్స్ గురించి ఐడియా ఉన్నట్లయితే వెంటనే థాట్ వస్తుంది ఇందులో డిఫరెంట్ ఏదనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు చెప్పుకున్న దాని ప్రకారం ఈ 64 అనేది మనకి స్క్వేర్ నెంబర్ అవుతుంది, అంటే 8ని స్క్వేర్ చేస్తే 64 వస్తుంది. అలాగే 121 అని 11 స్క్వేర్ చేస్తే 121 వస్తుంది. అలాగే 9 స్క్వేర్ చేస్తే మనకి 81 వస్తుంది. కానీ 150 అనే 3 అనేది మనకి స్క్వేర్ నెంబర్ కాదు, కాబట్టి దీన్ని మనం ఆడ్ వన్ గా గుర్తించవచ్చు అనమాట. దీన్ని ఇంకొంచెం మాడిఫై చేసి ఇంకొంచెం డీప్గా ఎలా అడగొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అయితే వీటిని చూడగానే మనకి స్క్వేర్ నెంబర్స్, క్యూబ్ నెంబర్స్ గుర్తురావు. కానీ వీటికి దగ్గరలో ఉన్న స్క్వేర్ నెంబర్స్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మనకి 25కి, అంటే 25 అనేది ఒక స్క్వేర్ నెంబర్ కదా, 25కి దగ్గరగా ఉంది. అంటే దీన్ని ఎట్లా రాయొచ్చు మనం, 5 square minus 1 రాయొచ్చు. అట్లాగే దీన్ని ఎట్లా రాయొచ్చు, 8 square minus 1 రాయొచ్చు. నెక్స్ట్ దీన్ని 11 square minus 1 రాయొచ్చు. కానీ ఇది 9 square plus 1, అంటే ఈ మూడిటికి ఒకే రిలేషన్ ఉంది కానీ ఎక్సెప్ట్ 82 మాత్రమే డిఫరెంట్గా ఉంది. కాబట్టి ఇది ఆడ్ వన్ అవుతుంది అనమాట. ఇట్లా కొంచెం డీప్గా అంటే స్క్వేర్ నెంబర్స్ని, క్యూబ్ నెంబర్స్ని కొంచెం మాడిఫై చేసి ఇట్లా ప్లస్ చేయడం, మైనస్ చేయడం, ఇట్లాంటి ఆపరేషన్స్ చేయడం ద్వారా మనకు క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ థర్డ్ కేసు, ఫస్ట్ మనం ప్రైమ్ నెంబర్స్ చెక్ చేస్తాం. ఒకవేళ అది వీలు కాకపోతే క్యూబ్స్ కానీ స్క్వేర్స్ కానీ చెక్ చేస్తాం. తర్వాత మనం మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్ వీటికి సంబంధించి చెక్ చేయాల్సి ఉంటుందన్నమాట. మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్ వీటినే మనం డివైజర్స్ అని కూడా అంటూ ఉంటాం. మల్టిపుల్స్ అంటే తెలుసు కదా, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఆర్ ద మల్టిపుల్స్ ఆఫ్ 6 అంటే 6 టేబుల్లో వచ్చే నెంబర్స్ని మనం మల్టిపుల్స్ ఆఫ్ 6 అంటాం. అవేంటి, 6 12 18 24, దీస్ ఆర్ కాల్డ్ మల్టిపుల్స్ ఆఫ్ 6. అట్లాగే మనకి ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, వాటిని డివైజర్స్ అని కూడా అంటాం. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 15 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 15 అనేది ఏ ఏ టేబుల్స్లో వస్తుందో అవన్నీ ఫ్యాక్టర్స్ అవుతాయన్నమాట. మనం 1 టేబుల్లో ప్రతి నెంబర్ వస్తుంది కాబట్టి 1 అనేది ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్కి ఫ్యాక్టర్ అవుతుంది. అట్లాగే నెక్స్ట్ 2 టేబుల్లో రాదు, 3 టేబుల్లో వస్తుంది. అలాగే 5 టేబుల్లో వస్తుంది. అలాగే 15 టేబుల్లో కూడా వస్తుంది, 15 1s are 15. కాబట్టి
దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 15 ఆర్ డివైజర్స్ ఆఫ్ 15 అంటే వేటి చేత అయితే మనకి డివిజిబుల్ అవుతుందో డివిజిబుల్ అవడం అంటే ఏంటి మనం ఏ నంబర్ ని అయితే ఏ నంబర్ తో అయితే 15 ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుందో అట్లాంటి వాటిని మనం డివైజర్స్ అంటాం కాబట్టి ఇవన్నీ కూడా మనకి 15 యొక్క డివైజర్స్ అవుతాయనమాట వీటిని రిలేటెడ్ గా కూడా మనకి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ इला फोर नंबर वीटो आड वन अड़ू मन प्राइम नंबर से चक्म अलगे क्यूब्स स्क्वेयर्स चक्म फर एग्जापल स्क्वे नंबर की दगर इध स्क्वे नंबर अभी दगर डैरक्ट स्क्वे नंबर अब मैं दाँ चलेबी तरवा मैं मल्टिपल्स आर् फैक्टर्स अने का चक्म ओके वीटनी अबर्व चलते मन की इधी थ्री एड्स आर् 24 6 8s are 48 8 8s are 64 కానీ మనం 54 అనేది 8 టేబుల్ రాదు అంటే ఇట్ ఇస్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 8 కాబట్టి మనం 54 ని ఆడ్ వన్ గా ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట ఓకే ఈ విధంగా మనం వెరిఫై చేయొచ్చు నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇదేమీ సాధ్యం కానప్పుడు పైగా లార్జ్ నంబర్స్ ఇచ్చినప్పుడు ఎక్కువగా డిజిటల్ సమ్ మీద గాని లేకపోతే డిజిటల్ ఆపరేషన్స్ మీద గాని మనం వెరిఫై చేస్తే కొంచెం తక్కువ సమయంలో ఆన్సర్ రాబట్టవచ్చు అన్నమాట ఓకే ఫర్ ఎగ్జాంపుల్ అంటే డిజిటల్ సమ్ ఆర్ డిజిటల్ ఆపరేషన్స్ ఓకే వాట్ ఇస్ డిజిటల్ సమ్ అండ్ వాట్ ఇస్ డిజిటల్ ఆపరేషన్ ఒకసారి చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా కొన్ని నంబర్స్ ఇచ్చారు మనకి మాక్సిమం 3 డిజిట్ నంబర్స్ గాని లేకపోతే 4 డిజిట్ నంబర్స్ ఆర్ 5 డిజిట్ నంబర్స్ ఇచ్చినప్పుడు మనం ఈ ప్రైమ్ నంబర్స్ ఆర్ క్యూబ్ నంబర్స్ ఇట్లాంటి స్క్వేర్ నంబర్స్ చెక్ చేయడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి మాక్సిమం మనకి డిజిటల్ రిలేటెడ్ ఆపరేషన్స్ చెక్ చేస్తే మనకి త్వరగా ఆన్సర్ అవడడానికి అవకాశం ఉంటుందన్నమాట డిజిటల్ సమ్ అంటే ఇచ్చిన నంబర్ లో ఉన్న అన్ని డిజిట్స్ ని యాడ్ చేయగవచ్చు దాన్ని డిజిట్ సమ్ ఆర్ డిజిటల్ సమ్ అంటాం ఓకే ఇక్కడ లార్జ్ నంబర్ ఇవ్వడం జరిగింది అంటే అన్ని 3 డిజిట్ నంబర్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రైమ్ నంబర్స్ మనం ఈజీగా చెక్ చేయలేం ప్రైమ్ నంబర్స్ అంటే ఇలా 3 డిజిట్ నంబర్ ఇచ్చినప్పుడు కూడా మనం ప్రైమ్ నంబరో లేదో చెక్ చేయడానికి కూడా కొంచెం ట్రిక్స్ ఉన్నాయి అవి తర్వాత చూద్దాం డిస్కస్ చేద్దాం ఓకే ఇట్లాంటి సమయాల్లో ఫస్ట్ డిజిటల్ సమ్ మీద మనం చెక్ చేస్తే బాగుంటుందన్నమాట ఓకే ఇక్కడ ఒకసారి ఇందులో ఉన్న డిజిట్స్ అన్ని యాడ్ చేసినట్లయితే 3 ప్లస్ 1 4 4 ప్లస్ 2 6 వచ్చింది ఇక్కడ 4 ప్లస్ 2 6 6 ప్లస్ 0 6 వచ్చింది ఇక్కడ 5 ప్లస్ 1 6 6 ప్లస్ 2 8 వచ్చింది अलगे वन प्लस टू थ्री थ्री प्लस थ्री सिक्स अटे थ्री केसेस मन के डिजिट सम अने सिक्स एक्सेप्ट फाइव ट्वेल्व काबट्टी दीनिनी ऑड वन गा आइडेंटिफाई चेयोच्चु ओके इंका डिजिटल ऑपरेशंस आर डिजिट ऑपरेशंस एंटो चूद्दाम ఓకే ఇట్లా కొంచెం 3 డిజిట్ నంబర్స్ కావచ్చు 4 డిజిట్ నంబర్స్ కావచ్చు ఇట్లా ఇచ్చి వీటిలో ఆడ్ వన్ ఏది అని అడిగినప్పుడు మనం డిజిటల్ సమ్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 2 ప్లస్ 3 6 6 ప్లస్ 6 12 అయ్యింది అలాగే ఇక్కడ 9 అయ్యింది ఇక్కడ మనకి 16 అయ్యింది ఇక్కడ 7 అయ్యింది అంటే అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి ఇలాంటి సమయాల్లో మనం డిజిటల్ ఆపరేషన్స్ అన్నమాట అంటే నంబర్స్ మధ్యలో ఏదైనా రిలేషన్ ఉందేమో ఐడెంటిఫై చేయాల్సి ఉంటుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ 2 ఫస్ట్ డిజిట్ ని సెకండ్ డిజిట్ ని మల్టిప్లై చేస్తే 2 3 ఆర్ 6 థర్డ్ డిజిట్ వస్తుంది కదా అలాగే 4 ఇంటూ 1 4 1s ఆర్ 4 అలాగే ఇక్కడ 3 ఇంటూ 1 3 1s ఆర్ 3 అలాగే ఇక్కడ మనకి 5 2s ఆర్ 10 రావాలి కానీ ఇక్కడ ఏముంది 9 ఉంది కాబట్టి దీనిని ఆడ్ వన్ గా ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట ఇట్లా మనం లార్జర్ నంబర్స్ ముఖ్యంగా లార్జర్ నంబర్స్ ఇచ్చినప్పుడు అంటే 3 డిజిట్ నంబర్స్ కానీ
फोर डिजिट नंबर्स गानी इच्छिनप्पुडु डिजिटल सम्मन गानी लेकपोते डिजिट ऑपरेशन्स गानी वेरिफाई चेसिनट्लयिते కొంచెం త్వరగా ఆన్సర్ అవ్వటానికి అవకాశం ఉందన్నమాట. ఇంకా లాస్ట్ వన్ మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అయినా మన ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ ఇలాంటివి చెక్ చేస్తే సరిపోతుంది అన్నమాట. అంటే లాస్ట్ వన్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ అట్లాగే మల్టిప్లికేషన్ డివిజన్స్ ఇట్లాంటివి కూడా మనం వెరిఫై చేయొచ్చు. అది లాస్ట్లో వెరిఫై చేయొచ్చు అన్నమాట. ఫస్ట్ అయితే మనం ఈ ఆర్డర్లో వచ్చినట్లయితే అంటే ప్రతి క్వశ్చన్కి ఇదే ఆర్డర్లో ఫాలో అయినంత మాత్రాన 100% ఆన్సర్ వస్తుందని చెప్పలేం, కానీ మనం ఈ మెథడ్ని ఫాలో అయినట్లయితే కొంచెం ఆన్సర్ రాబట్టడానికి అంటే తక్కువ సమయంలో ఆన్సర్ రాబట్టడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్ని బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ని ఈ క్లాసిఫికేషన్ అంటే నెంబర్ రిలేటెడ్ క్లాసిఫికేషన్ సంబంధించిన క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఈ క్లాసిఫికేషన్ అంటే నెంబర్ రిలేటెడ్ క్లాసిఫికేషన్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఫస్ట్ వన్ 2, 9, 27, 65. ఓకే, ఒకసారి మనం చెప్పుకున్న ఆర్డర్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నించినట్లయితే ఫస్ట్ మనం ఏం చెక్ చేస్తాం, ప్రైమ్ నెంబర్స్కి వీటికి మధ్యలో ఏమైనా రిలేషన్ ఉందేమో మనం చెక్ చేస్తాం. ఓకే, వీటిలో మనకి 2 ప్రైమ్ నెంబర్, అట్లాగే 9 కాంపోజిట్ నెంబర్, అలాగే 27 మనకి కాంపోజిట్ నెంబర్, అలాగే 65 కూడా కాంపోజిట్ నెంబర్. అంటే మనం పొరపాటున ఏమనుకుంటామంటే ఇది ఒకటి ఈవెన్ నెంబరు, ఇవి ఆడ్ నెంబర్స్ అనుకున్నాం, అట్లా అయినా ఆన్సర్ వస్తుంది. కానీ అన్ని కేసెస్లో అది కరెక్ట్ కాదనమాట. ఫస్ట్ మనం ప్రైమ్ నెంబర్స్కి ఇంపార్టెంట్ ఇస్తే మంచిదనమాట. అంటే ఈ కేసులో మనం ఈవెన్ నెంబరు ఆడ్ నెంబరు బేస్ చేసుకుని ఆన్సర్ చేసినా సరే మనకి ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. కానీ అన్ని సందర్భాల్లో ఇలా అయ్యే అవకాశం లేదనమాట. కాబట్టి ఫస్ట్ మనం ప్రైమ్ నెంబర్స్కి ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇక్కడ మనకి ఈ 3 కూడా మనకి కాంపోజిట్ నెంబర్స్ ఎక్సెప్ట్ 2, కాబట్టి ఇక్కడ ఏ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇచ్చిన నెంబర్స్లో అది ఒక్కటే మనకి ప్రైమ్ నెంబర్ కాబట్టి అదే ఆడ్ వన్ అవుతుంది. ఓకే, సెకండ్ వన్ 65, 81, 53, 43. ఓకే, ఫస్ట్ మనం ప్రైమ్ నెంబర్స్ గురించి చెక్ చేసినట్లయితే మనకి 65 ప్రైమ్ నెంబర్ కాదు, మనకి 81 ప్రైమ్ నెంబర్ కాదు, 53 ప్రైమ్ నెంబరు, 43 ప్రైమ్ నెంబర్. అంటే ఇందులో మనకి 2 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, 2 కాంపోజిట్ నెంబర్స్ ఉన్నాయి. కాబట్టి మనకి ప్రైమ్ నెంబర్ బేస్ చేసుకుని ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి లేదు. తర్వాత ఏం చేస్తాం, స్క్వేర్స్ క్యూబ్స్ అంటే స్క్వేర్ నెంబర్స్ని క్యూబ్ నెంబర్స్ని బేస్ చేసుకుని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఓకే, వీటిలో మనకి స్క్వేర్ నెంబర్స్ క్యూబ్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే వాటికి దగ్గరగా ఏమైనా ఉన్నాయో వెరిఫై చేస్తాం. ఓకే, వీటిలో మనం 81 అనేది స్క్వేర్ నెంబర్, అంటే 9 స్క్వేర్ చేస్తే మనకి 81 వస్తుంది కదా. ఇంకా మనకి 65 స్క్వేర్ నెంబర్ కాదు, అలాగే 53 స్క్వేర్ నెంబర్ కాదు, 43 కూడా మనకి స్క్వేర్ నెంబర్ కాదు. కాబట్టి ఇది ఒక్కటే మనకి డిఫరెంట్గా ఉంది, కాబట్టి ఇది ఆడ్ వన్ అవుతుంది అనమాట. అంటే బి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ 63, 45, 18, 35. ఓకే, ప్రైమ్ నెంబర్స్ వెరిఫై చేద్దారంటే ఇందులో ఏ ఒక్కటి ప్రైమ్ నెంబర్ లేదు. ఓకే, స్క్వేర్ నెంబర్స్ క్యూబ్ నెంబర్స్ వెరిఫై చేద్దారంటే ఇది స్క్వేర్ నెంబర్కి దగ్గరగా ఉంది, కానీ ఇది లేదు, ఇది కూడా స్క్వేర్ నెంబర్కి దగ్గరగా లేదు, ఇది స్క్వేర్ నెంబర్కి దగ్గరగా ఉంది. అంటే రెండు స్క్వేర్ నెంబర్స్ దగ్గరగా ఉన్నాయి. ఇది 64లోంచి 1 మైనస్ చేస్తే 63 వస్తుంది అనుకోవచ్చు, అలాగే 36లోంచి 1 మైనస్ చేస్తే 35. కానీ ఈ రెండు కూడా ఎక్కడ దగ్గరలా లేవు కదా. కాబట్టి ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకుని కూడా దీన్ని ఆన్సర్ చేయలేం. కాబట్టి మనం తర్వాత ఏం చేస్తాం, మల్టిపుల్స్ ఫ్యాక్టర్స్ ఇట్లాంటి వాటిని చెక్ చేస్తాం అన్నమాట. ఒకసారి వీటిని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 63 అనేది 9 యొక్క మల్టిపుల్, అంటే 9 టేబుల్లో వచ్చిన నెంబర్ కదా, కాబట్టి ఇది 9 యొక్క మల్టిపుల్. అట్లాగే 45 అనేది కూడా మనకి 9 యొక్క మల్టిపుల్, అంటే 9 5s are 45. అలాగే 18 కూడా మనకి 9 యొక్క మల్టిపులే, కానీ 35 అనేది 9 యొక్క మల్టిపుల్ కాదు కదా, అంటే 9 టేబుల్లో వచ్చే నెంబర్ కాదు కదా. కాబట్టి ఈ మూడు ఒకే రిలేషన్ కలిగి ఉంటే ఇది మాత్రమే డిఫరెంట్గా ఉంది, కాబట్టి ఇది ఆడ్ వన్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది, డి అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ 250, 124, 342, 513.
ओके इला मन की लारज नंबर्स इच्छा 3 digit numbers 4 digit numbers इच्छा मन प्राइम नंबर्स अने कांसेप्ट बेस्ट आंसर चेयर कष्टम होबी मन की स्क्वेयर नंबर यानी क्यूब नंबर्स यानी बेस्ट लेकिन मन डिजिटल सम्स अंत डिजिटल सम यानी डिजिटल ऑपरेशन्स वेतमसारी वीट के क्यूब नंबर्स यानी स्क्वेयर नंबर्स यानी दगर उन्नायेमो अब्जर्व चेसिनट्लयिते मन की 216 की दगर उ 216 6 యొక్క క్యూబ్ కదా 6 ని క్యూబ్ చేస్తే మనకి 216 వస్తుంది దాని నుంచి 1 మైనస్ చేస్తే 215 వస్తుంది అట్లాగే 124 మనకి 125 కి దగ్గరగా ఉంది 125 అనేది ఒక క్యూబ్ నంబర్ 5 ని క్యూబ్ చేస్తే 125 వస్తుంది కదా దాని నుంచి 1 మైనస్ చేసినట్లయితే 124 వస్తుంది ఓకే 342 ఇది మనకి 343 కి దగ్గరగా ఉంది అది అది కూడా క్యూబ్ నంబర్ 7 ని క్యూబ్ చేస్తే మనకి 343 వస్తుంది దాని నుంచి 1 మైనస్ చేస్తే 342 వస్తుంది ఓకే 513 అనేది కూడా క్యూబ్ నంబర్ కి దగ్గరగానే ఉంది ఏంటంటే 8 క్యూబ్ అంటే 512 అవుతుంది మరి 8 క్యూబ్ కి మనం 1 ని యాడ్ చేస్తే 513 వస్తుంది కానీ 1 మైనస్ చేయట్లేదు అంటే ఈ 3 కేసెస్ లో కూడా మనం క్యూబ్ నంబర్ నుంచి 1 ని మైనస్ చేసాం కానీ ఈ లాస్ట్ కేస్ లో యాడ్ చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ మనకి ఒక కేటగిరీకి చెందినవైతే 513 మాత్రమే డిఫరెంట్ గా ఉంది కాబట్టి ఇది ఆడ్ వన్ అవుతుందన్నమాట అంటే మనకి ఇక్కడ డి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట ఓకే నెక్స్ట్ వన్ 39 65 66 85 ఓకే ఇవేవి కూడా మనకి ప్రైమ్ నంబర్స్ కాదు కాబట్టి ప్రైమ్ నంబర్స్ అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని దీనికి ఆన్సర్ చేయలేం ओके कोई क्यूब नंबर्स स्क्वेयर नंबर्स आलोचते इंदो मन की 65 मतमे स्क्वेयर नंबर की क्यूब नंबर की दगर उ अंत 8 स्क्वेयर 64 1 ऐड लेको 4 क्यूब 64 1 ऐड मिगल स्क्वेयर नंबर्स की क्यूब नंबर्स की दगर नेक्स्ट एम चेस्ता मनम मल्टिपल्स यानी फैक्टर्स यानी बेस्ट आंसर चेयड़ा की प्रयत्नीस्तम अच्छे मन सारी वीट प्राइम फैक्टराइजेशन चेसिनट्लयिते अंटे प्रोडक्ट ऑफ प्राइम नंबर्स डिवाइड चूदा मन 39 एट डिवाइड चेयचु 3 13 आर् अटे दीन ओक प्राइम फैक्टर्स एंटे 3 and 13 अन्ट और सारी दीन ओक प्राइम फैक्टराइजेशन चलते मन अवसर में इला डिवाइड 65 इक यूनिट प्लेस 5 उबाई 5 टेबल पे 1 3 अटे 5 into 13 क्रायचु मन ओके प्राइम फैक्टर फैक्टराइजेशन चलते नेक्स्ट 66 प्राइम फैक्टराइजेशन चलते इवे नंबर का 2 टेबल पे 33 टाइम्स 3 टेबल मन की 11 टाइम्स अटे दीन एट रायचु मैं 2 into 3 into 11 रायचु प्राइम फैक्टराइजेशन चुड़ अट्ला 85 मन प्राइम फैक्टराइजेशन चलते 5 टेबल पे 1 times 7 times अटे 5 into 17 रायचन ओके सारी मन प्राइम फैक्टर्स अब्जर्व चलते मन की 39 की 2 प्राइम फैक्टर्स मतमे उ अलगे 65 प्राइम फैक्टर्स एन उसे 2 ने अलगे 85 2 ने एक्सेप्ट 66 इकड़ 66 की एन प्राइम फैक्टर्स उन्नाएं 3 प्राइम फैक्टर्स उबी इदे मन की डिफरेंट उबी इध ऑड वन अन्ट अटे सी अने मन की करेक्ट ऑप्शन ओके नेक्स्ट 6th one 64 81 100 144 ఇవేవీ ప్రైమ్ నంబర్స్ కాదు అలాగే స్క్వేర్ నంబర్స్ అవుతున్నాయి దీని 8 స్క్వేర్ అని రాయొచ్చు అలాగే 9 స్క్వేర్ అని రాయొచ్చు 10 స్క్వేర్ అని రాయొచ్చు 12 స్క్వేర్ అని రాయొచ్చు మరి అయితే అన్ని కూడా మనకి స్క్వేర్ గానే ఉన్నాయి కదా మరి ఎట్లా ఆన్సర్ చేయగలం ఏ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని ఆన్సర్ చేయగలం అంటే ఇంకా మనకి ఏమైనా డిఫరెంట్ గా ఉందేమో ఆలోచిద్దాం ఒకసారి దీని 9 స్క్వేర్ అని మాత్రమే రాయగలం అట్లాగే 64 ని మనం 4 క్యూబ్ అని కూడా రాయగలం కానీ ఇంకా మిగిలిన 3 నంబర్స్ లో దేన్ని కూడా దేని యొక్క క్యూబ్ గా రాయలేం అంటే క్యూబ్ నంబర్స్ కాదు అన్నమాట ఎక్సెప్ట్ 64 ఇక్కడ 64 అనేది స్క్వేర్ నంబర్ అవుతుంది క్యూబ్ నంబర్ అవుతుంది మిగిలిన 3 నంబర్స్ కూడా ఓన్లీ స్క్వేర్ నంబర్స్ మాత్రమే అవుతాయి కానీ క్యూబ్ నంబర్ అవడానికి అవకాశం లేదు కాబట్టి ఇది ఒకటే మనకి డిఫరెంట్ గా ఉంది కాబట్టి ఇక్కడ మనకి 64 ఆడ్ వన్ అవుతుంది కాబట్టి ఏ అనేది करेक्ट ऑप्शन अवतुंदन्नमाट ओके नेक्स्ट 7th one 326 248 237 414
ओके इक्कड़ मनकि लार्जेस्ट नंबर्स इच्चारु अंटे 3 डिजिट नंबर्स इच्चारु 3 डिजिट्स नंबर्स इच्चिनप्पुडु मनं प्राइम नंबर्स नु बेस चेसुकुनि आंसर चेयडं कष्टं अवुतुंदि काबट्टि फस्ट मनं डिजिट्स मीद कान्सन्ट्रेट चेयालि अंटे डिजिटल सम गा गानि लेकपोते డిజిట్ ఆపరేషన్స్ కానీ బేస్ చేసుకుని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించాలన్నమాట. ఒకసారి డిజిటల్ సమ్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో డిజిట్స్ని యాడ్ చేసినట్లయితే 5 + 6 = 11 అలాగే 6 = 14 = 12 ఇక్కడ 9 కాబట్టి ఈ డిజిటల్ సమ్ అనేది ఈక్వల్గా లేదు అలాగే దాన్ని బేస్ చేసుకుని కూడా మనం ఆన్సర్ చేయలేని విధంగా ఉంది కాబట్టి ఆపరేషన్స్ని అబ్జర్వ్ చేద్దాం. ఒకసారి ఇందులో ఉన్న ఫస్ట్ 2 డిజిట్స్ని మల్టిప్లై చేసినట్లయితే 3 2s are 6 అంటే థర్డ్ డిజిట్ వస్తుంది అలాగే 2 4s are 8 కాబట్టి మనకి థర్డ్ డిజిట్ వచ్చింది ఇక్కడ కూడా అలాగే 2 3s are 6 రావాలి 7 వచ్చింది ఒకసారి దీని పక్కన ఉంచినట్లయితే 4 1s are 4 వచ్చింది అంటే ఈ a b అండ్ d లో ఉన్న నంబర్స్ లో ఫస్ట్ 2 డిజిట్స్ ని మల్టిప్లై చేస్తే థర్డ్ డిజిట్ వస్తుంది ఎక్సెప్ట్ c అంటే 237 లో మాత్రమే అది పాజిబుల్ కావడం లేదు కాబట్టి ఇదే డిఫరెంట్ గా ఉంది కాబట్టి మనకి ఇది ఆడ్ వన్ అవుతుంది అన్నమాట. ఇట్లా మల్టిప్లికేషన్ అనే కదండి ఒక్కొక్కసారి మనకి ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్ ని మల్టిప్లై చేస్తే మిడిల్ డిజిట్ వచ్చే అవకాశం ఉంది అలాగే ఫస్ట్ 2 డిజిట్స్ ని యాడ్ చేసినప్పుడు మిడిల్ లాస్ట్ డిజిట్ రావచ్చు లేకపోతే ఫస్ట్ 2 లాస్ట్ డిజిట్ ని యాడ్ చేసినప్పుడు మిడిల్ ఇట్లా మనం డిఫరెంట్ ఆపరేషన్స్ ని వెరిఫై చేయొచ్చు అన్నమాట. అది ఫస్ట్ 2 డిజిట్స్ కావచ్చు ఫస్ట్ లాస్ట్ డిజిట్ కావచ్చు అది మల్టిప్లై చేయొచ్చు ఎడిషన్ చేయొచ్చు సబ్ట్రాక్షన్ చేయొచ్చు ఇట్లా వెరిఫై చేసినట్లయితే మనం ఈజీగా ఆన్సర్ రాబట్టవచ్చు అన్నమాట. ఓకే నెక్స్ట్ 8th వన్ 21 36 56 91. ఓకే ప్రైమ్ నెంబర్ బేస్ చేసుకుని ఆన్సర్ చేద్దారంటే ఇందులో ఏ ఒక్కటి కూడా మనకి ప్రైమ్ నెంబర్ కాదు అలాగే స్క్వేర్స్ క్యూబ్స్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఆన్సర్ చేయడానికి ఇందులో ఏవి కూడా మనకి అంటే ఇదొక్కటే స్క్వేర్ నెంబర్ అవుతుంది మిగిలినవేవి స్క్వేర్ నెంబర్కి దగ్గరలో లేవు. ఓకే కాబట్టి తర్వాత మనం ఏం చెక్ చేస్తాం సాధారణంగా మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్ అనే కాన్సెప్ట్ని చెక్ చేస్తాం. ఓకే ఇవన్నీ వీటిలో ఏవైనా 3 నెంబర్స్ ఒకే నెంబర్స్కి మల్టిపుల్ అవుతున్నాయేమో చూడాలి అంటే ఏ టేబుల్లో వస్తున్నాయో చూద్దాం. ఒకసారి మనం ఈ 21 7 టేబుల్లో వస్తుంది అంటే 7 యొక్క మల్టిపుల్ అలాగే 56 కూడా 7 యొక్క మల్టిపుల్ అవుతుంది కదా 8 7s are 56 3 7s are 21 అలాగే ఇది కూడా మనకి 7 యొక్క మల్టిపుల్ 7 1s are 7 అంటే 1 3 13 7s are 91 అవుతుంది కదా. కాబట్టి 36 ఒక్కటే మనకి 7 టేబుల్లో వచ్చే నెంబర్ కాదు కాబట్టి ఇది 7 యొక్క మల్టిపుల్ కాదనమాట. కాబట్టి దీన్ని మనం ఆడ్ వన్గా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఓకే నెక్స్ట్ ఇట్లా పెయిర్స్గా కూడా ఇవ్వచ్చు అనమాట మనకి ఈ ఆడ్ మెన్ అవుట్ అంటే నెంబర్ని బేస్ చేసుకునే ఆడ్ మెన్ అవుట్ మనకి పెయిర్స్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చి వీటిలో మనకి డిఫరెంట్గా ఉన్న పెయిర్ని ఐడెంటిఫై చేయమని వచ్చు అనమాట. ఇక్కడ మనకి 56 8 121 7 147 21 168 24. ఓకే ఈ రెండింటికి మధ్య ఏ విధమైన రిలేషన్ ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. మనకి 8 యొక్క మల్టిపుల్ 56 అవుతుంది అంటే 8 టేబుల్లో 56 వస్తుంది అలాగే మిగిలిన కానీ 7 టేబుల్లో 121 రాదు. నెక్స్ట్ వన్ కూడా చెక్ చేద్దాం 21 టేబుల్లో 147 వస్తుంది అంటే 147 అనేది 21 యొక్క మల్టిపుల్ అవుతుంది అట్లాగే 24 టేబుల్లో 168 వస్తుంది అంటే 24 యొక్క మల్టిపుల్ అవుతుంది ఇది 168 అని. ఇక్కడ మనకి బీలో మాత్రమే ఈ సెకండ్ నెంబర్ యొక్క మల్టిపుల్ ఫస్ట్ నెంబర్ కావడం లేదు కాబట్టి ఇదే డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట ఆడ్ వన్ అవుతుంది. ఓకే నెక్స్ట్ 10th వన్ ఇక్కడ ట్రిప్లెట్స్ ఇవ్వడం జరిగింది అంటే 3 నెంబర్స్ చెప్పిన ఇవ్వడం జరిగింది. ఆ 3 నెంబర్స్కి ఏమైనా రిలేషన్ ఉందేమో ఐడెంటిఫై చేయాలి అంటే మ్యాథమెటికల్గా కావచ్చు ఇంకేదైనా ఆపరేషన్ ద్వారా కావచ్చు మనకి 3 నెంబర్స్లో మధ్యలో ఏదైనా రిలేషన్ ఉందేమో అబ్జర్వ్ చేయాలన్నమాట. ఓకే ఈ 2ని 5ని మల్టిప్లై చేస్తే 33 వచ్చే అవకాశం లేదు యాడ్ చేసినా వచ్చే అవకాశం లేదు కాబట్టి స్క్వేర్ చేసి యాడ్ చేయడము క్యూబ్ చేసి యాడ్ చేయడము ఇట్లాంటివి మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ప్రయత్నించాలన్నమాట. ఓకే ఇక్కడ 2ని స్క్వేర్ చేస్తే 4 వస్తుంది అలాగే 5ని స్క్వేర్ చేస్తే 25 వస్తుంది ఈ రెండింటిని యాడ్ చేస్తే 33 రావడం లేదు. ఇంకొక దాన్ని కూడా వెరిఫై చేసినట్లయితే 4 స్క్వేర్ అంటే 16 3 స్క్వేర్ అంటే 9 ఈ రెండింటిని యాడ్ చేస్తే 73 వచ్చే అవకాశం లేదు కదా కాబట్టి ఇంకొంచెం డిఫరెంట్గా ఆలోచించినట్లయితే ఇక్కడ మనం 2ని క్యూబ్ చేస్తే 8 వస్తుంది అలాగే 5ని స్క్వేర్ చేస్తే 25 వస్తుంది ఈ రెండింటిని యాడ్ చేస్తే 33 వస్తుంది కదా. ఓకే ఇదే రిలేషన్ మిగిలిన ట్రిప్లెట్స్లో కూడా ఉందేమో ఒకసారి ఐడెంటిఫై చేద్దాం. 4ని
క్యూబ్ చేస్తే మనకి 64 3 ని స్క్వేర్ చేస్తే 9 ఈ రెండింటిని యాడ్ చేస్తే 73 వస్తుంది కదా ఓకే ఈ రెండింటికి ఒకే రిలేషన్ ఉంది మిగిలిన ట్రిప్లెట్స్ ని కూడా మిగిలిన ఆప్షన్స్ కూడా ఒకసారి చెక్ చేసినట్లయితే ఇక్కడ 3 ని స్క్వేర్ క్యూబ్ చేస్తే 27 5 ని స్క్వేర్ చేస్తే 25 ఇక్కడ 52 వచ్చింది అంటే ఇదే మనకి రిలేషన్ నే ఓబే చేస్తుంది థర్డ్ ఆప్షన్ లో ఇచ్చిన నంబర్స్ కూడా కాబట్టి ఫోర్త్ ఆప్షన్ లో ఉన్న నంబర్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం 5 ని క్యూబ్ చేస్తే 125 4 ని స్క్వేర్ చేస్తే 16 ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 109 వచ్చే అవకాశం లేదు కదా కాబట్టి ఈ 3 ఆప్షన్స్ లో ఉన్న నంబర్స్ ఒకే విధమైన ప్రాపర్టీని ఓబే చేస్తున్నాయి ఎక్సెప్ట్ లాస్ట్ అంటే డి ఆప్షన్ లో ఉన్న నంబర్స్ మాత్రమే ఆ ప్రాపర్టీని ఓబే చేయడం లేదు కాబట్టి ఇక్కడ డి అనేది ఆడ్ వన్ అవుతుంది అంటే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అన్నమాట ఓకే నెక్స్ట్ 11th వన్ ఇక్కడ మనకి లార్జెస్ట్ నంబర్ ఇవ్వడం జరిగింది అంటే 4 డిజిట్ నంబర్స్ ని ఇవ్వడం జరిగింది అన్నమాట ఇలాంటి 4 డిజిట్ నంబర్స్ 3 డిజిట్ నంబర్స్ ఇచ్చినప్పుడు మాక్సిమం డిజిటల్ సమ్ గాని డిజిటల్ ఆపరేషన్ గాని మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే లేకపోతే అంటే ఫస్ట్ డిజిటల్ సమ్ గురించి ఆలోచిద్దాం ఫస్ట్ అన్ని యాడ్ చేసినట్లయితే 4 ప్లస్ 3 7 9 15 వచ్చింది ఇక్కడ అట్లాగే 10 ప్లస్ 8 18 వచ్చింది 8 12 14 వచ్చింది అలాగే 11 17 20 వచ్చింది అంటే మనం డిజిటల్ సమ్ ని బేస్ చేసుకుని ఆన్సర్ చేయలేం నెక్స్ట్ డిజిటల్ ఆపరేషన్స్ ని బేస్ చేసుకుని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాం ఓకే ఇందులో ఉన్న డిజిట్స్ ని మల్టిప్లై చేయడం ద్వారా కూడా మనం వెరిఫై చేయొచ్చు ఓకే ఒకసారి ఇందులో ఉన్న డిజిట్ ని మల్టిప్లై చేసి చూద్దాం 4 3 ఆర్ 12 12 2 ఆర్ 24 24 6 ఆర్ 144 ఓకే నెక్స్ట్ ఇందులో ఉన్న డిజిట్స్ ని కూడా ఒకసారి మల్టిప్లై చేద్దే 2 8 ఆర్ 16 16 4 ఆర్ 64 64 4 ఆర్ 4 4 ఆర్ 16 1 అంటే 256 నెక్స్ట్ 5 3 ఆర్ 15 అంటే మనం ఇట్లాంటి ఉన్నప్పుడు 5 2 ఉంటే ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే 10 వస్తుంది కదా 3 4 ఆర్ 12 అంటే 120 వస్తుంది ఇది అట్లాగే 9 2 ఆర్ 18 6 3 ఆర్ 18 అంటే 18 18 ఆర్ 18 18 ఆర్ ఎంత 8 8 ఆర్ 64 6 8 1 ఆర్ 8 8 2 ఆర్ 16 16 ప్లస్ 6 22 2 2 ఉంది అంటే 324 అంటే మనం ఏం చేసాం ఇందులో ఉన్న డిజిట్స్ ని మల్టిప్లై చేసాం 4 3 2 6 ఆ 4 డిజిట్స్ ని మల్టిప్లై చేస్తే 144 వచ్చింది ఇక్కడ 4 డిజిట్స్ ని మల్టిప్లై చేస్తే 256 వచ్చింది అట్లా ఇక్కడ 120 324 వీటి యొక్క ప్రొడక్ట్స్ ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే ఇక్కడ మనకి 144 ని ఎట్లా రాయొచ్చు 12 స్క్వేర్ ఇది ఒక స్క్వేర్ నెంబర్ అట్లాగే మనకి ఈ 256 ని ఎట్లా రాయొచ్చు 16 స్క్వేర్ అని రాయొచ్చు 16 16 ఆర్ 256 అలాగే 324 ని మనం 18 స్క్వేర్ గా రాయొచ్చు అంటే ఏ బి డి ఆప్షన్స్ లో ఉన్న నంబర్స్ లోని డిజిట్స్ ని మల్టిప్లై చేయగొచ్చే నంబర్స్ అనేవి మనకి స్క్వేర్ నంబర్స్ అవుతున్నాయి ఎక్సెప్ట్ సి సి లో ఉన్న నంబర్ ని అందులో ఉన్న నంబర్ లో ఉన్న డిజిట్స్ ని మల్టిప్లై చేస్తే మనకు 120 వచ్చింది ఆ 120 ని దేనికి స్క్వేర్ గా రాయలేం అంటే అది స్క్వేర్ నంబర్ కాదు కాబట్టి ఇది ఒకటే డిఫరెంట్ గా ఉంది కాబట్టి ఈ సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట ఓకే నెక్స్ట్ 12th క్వశ్చన్ ఇక్కడ కూడా మనకి 33 నంబర్స్ ఇవ్వడం జరిగింది ప్రతి ఆప్షన్స్ లోని ఆ 3 నంబర్స్ కి మధ్యలో ఏదైనా రిలేషన్ ఉందేమో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఓకే మనం స్క్వేర్ చేయడము క్యూబ్ చేయడము యాడ్ చేయడము మల్టిప్లై చేయడము ఇట్లాంటి మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్ని వెరిఫై చేస్తాం ఒకసారి మనం స్క్వేర్ చేసి చూద్దాం అన్ని నెంబర్స్ ని 3 ని స్క్వేర్ చేస్తే 9 4 ని స్క్వేర్ చేస్తే 16 5 ని స్క్వేర్ చేస్తే 25 ఒకసారి మనం ఫస్ట్ 2 నెంబర్స్ ని యాడ్ చేస్తే థర్డ్ నెంబర్ యొక్క స్క్వేర్ వస్తుంది చూడండి 9 ప్లస్ 16 25 వస్తుంది ఓకే ఇట్లాగే మిగిలిన ఆప్షన్స్ కూడా ఒకసారి చెక్ చేసినట్లయితే 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 12 స్క్వేర్ అంటే 144 15 స్క్వేర్ అంటే 225 ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 225 వచ్చే అవకాశం లేదు కానీ ఇక్కడ మనకి ఈ రూల్ ఒబే అవ్వడం లేదు కాబట్టి ఒకసారి థర్డ్ ఆప్షన్ కూడా చెక్ చేద్దాం 6 స్క్వేర్ అంటే 36 8 స్క్వేర్ అంటే 64 10 స్క్వేర్ అంటే 100 ఈ రెండింటిని యాడ్ చేస్తే మళ్ళీ థర్డ్ నెంబర్ వస్తుంది అంటే ఈ ఫస్ట్ ఆప్షన్లో ఉన్న నెంబర్స్ థర్డ్ ఆప్షన్లో ఉన్న నెంబర్స్ ఒకే రిలేషన్ని అబ్జర్వ్ చేస్తున్నాం కదా
अलगे फोर्थ ऑप्शन में नंबर्स स्क्वेयर चेसि चूद्दाम 7 7 49 15 15 225 17 17 289 ఈ రెండిటిని యాడ్ మనకి థర్డ్ నెంబర్ వస్తుంది కదా కాబట్టి ఫస్ట్ సెకండ్ అండ్ లాస్ట్ వన్ ఒకే రిలేషన్ ని కలిగి ఉన్నాయి అందులో ఉన్న త్రీ నెంబర్స్ కూడా ఎక్సెప్ట్ థర్డ్ వన్ అంటే సి లో ఉన్నది మాత్రమే ఆ రూల్ ని ఒబే చేయడం లేదు కాబట్టి ఇది ఆడ్ వన్ అవుతుంది అంటే ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది ఇట్లా మనకి ఏవైనా త్రీ నెంబర్స్ లో స్క్వేర్ చేసి స్మాలెస్ట్ నెంబర్స్ రెండిటిని యాడ్ చేసినప్పుడు లార్జెస్ట్ నెంబర్ వస్తే వాటిని మనం పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అంటామను అంటే ఇవి ఈ నెంబర్స్ పైథాగరస్ థీరం మనం జియోమెట్రీలో పైథాగరస్ థీరం నేర్చుకుంటాం రైట్ యాంగిల్ కి సంబంధించి అందులో మనకి ఏవైనా 3 నెంబర్స్ తీసుకుని వాటిని స్క్వేర్ చేసినప్పుడు అందులో స్మాలెస్ట్ నెంబర్స్ రెండిటిని యాడ్ చేసినప్పుడు లార్జెస్ట్ నెంబర్ వచ్చినట్లయితే వాటిని ఆ 3 నెంబర్స్ ని కూడా మనం పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అంటాం ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఏ బి డి లో ఉన్నవి పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అవుతున్నాయి ఎక్సెప్ట్ సి ఆప్షన్ లో ఉన్న నంబర్స్ మాత్రమే కావట్లేదు కాబట్టి ఇక్కడ సి అనేది ఆడ్ వన్ అవుతుందన్నమాట మనకి క్లాసిఫికేషన్స్ లో భాగంగా నంబర్ రిలేటెడ్ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయాలంటే వీలైనన్ని ఎక్కువ క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించాలన్నమాట ఎందుకంటే వీలైనన్ని ఎక్కువ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసినప్పుడట్లే మనం ఏ ఏ ఆపరేషన్స్ చేయాల్సి వస్తుందో మనకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి మనం ఈజీగా తక్కువ సమయంలోనే ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఫలితంగా మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు ఈ టాపిక్ నుంచి వచ్చే క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడం ద్వారా ఓకే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది వెంటనే ఆ వీడియో చూసే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం టిల్ దెన్ బై బై నౌ